దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియపరచుకుంటుంది. 77వ ఎపిసోడ్కి వచ్చాము, 77వ ఎపిసోడ్కి వచ్చాము. మరి పరిశుద్ధాత్మ వరాలు, ఎంతో గొప్ప గొప్ప వరాల గురించి మనం మాట్లాడుకున్నాము. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, ఆ తర్వాత ఈ యొక్క ఆత్మ వివేచన వరం వరకు చెప్పుకున్నాము. మొత్తం 9 వారాలు, అయితే ముఖ్యమైన వారాల గురించి చెప్పుకున్నాము. సరే, ఆత్మ వివేచన వరంలో చాలా వరకు మనం ధ్యానించాం. ఇప్పుడైతే భాషల వరం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ భాషల వరం గురించి భిన్నమైన అభిప్రాయాలు, ఈ భిన్నమైన అభిప్రాయాలు నేను అనేక చోట్ల చూచా. కాబట్టి ఈ భిన్నమైన అభిప్రాయాలు ఏంటి అని మరి గొప్ప గొప్ప పండితులు రాసినటువంటి పుస్తకాలు అవి స్టడీ చేశాను. ఏంటి ఈ భాషల వరం, అసలు ఎందుకు ఈ భాషల వరం, దేవుడు భాషల్లో ఎందుకు మాట్లాడింపచేయాలి మనుషుల్ని? మామూలుగా ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, దీని మీద రకరకాల అపోహలు ఏంటి? కొంతమందికి ఈ భాషల వరం ఉండటం ఏంటి? వాళ్ళు మాట్లాడేదేదో మనకు తెలియదు, మరి వాళ్ళకైనా తెలుస్తుందా ఈ భాషల వరం ఏంటి అన్న దాని మీద నేను స్టడీ చేసిన తర్వాత, ఇది చాలా గొప్ప విషయమే. ఈ యొక్క భాషల వరం ద్వారా మనము దేవుడికి అతి సన్నిహితంగా, అది పొందటం ద్వారా దేవుడికి అతి సన్నిహితంగా ఉండగలుగుతామని పండితులందరూ, ఈ వరం పొందిన వాళ్ళందరూ కూడా చెప్పారు. దేవుడితో అత్యంత సన్నిహితంగా ఉంటాం. దేవుడికి భాషలు రావా, దేవుడికి ఒక భాష ఉందా అనంటే దేవదూతల భాష అని ఉంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో దేవదూతల భాష అని ఒకటి ఉంది. కానీ దేవుడికి అన్ని భాషలు వచ్చు. ఇప్పుడు తమిళనాడులో నుంచి వచ్చినటువంటి ఆనంద సిరా గారికి కానీ వీళ్ళందరికీ దేవుడు ఏ భాషలో మాట్లాడుంటాడు, అయితే ఇంగ్లీష్లో మాట్లాడాలి అయితే తమిళలో మాట్లాడతారు, వాళ్ళకి తెలుగు రాదుగా. అలాగే నాకు అనేక దర్శనాలు వస్తాయి, దర్శనాల్లో నాకు అనేక స్వరాలు వినపడతాయి, అనేక మాటలు ఉండి మనుషులు చెప్పినట్టుగా నాకు చెప్తారు. దేవుడు మీరు చూచారా అంటే నాకు అట్లా దేవుడు చూడటం కాదు, కానీ మనుషుల రూపంలో ఒక మనుషుల్లాగా ఉంటారు, మాట్లాడతారు. అది దేవదూతలే కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఆ మాటలన్నీ దేంట్లో ఉన్నాయి, ఏ భాషలో ఉన్నాయి? తెలుగు భాషలోనే ఉన్నాయి. నా యొక్క దర్శనాలు, 83 దర్శనాలు రాసినటువంటి బుక్ చదివినటువంటి మరి ఒక మిత్రుడు, అన్యజనులు, వాళ్ళు క్రైస్తవం అంటే గిట్టని వాళ్ళు, వాళ్ళు ఏం, ఆయన ఏం ఫోన్ చేసి ఏమడిగాడంటే, అయ్యా మీరు అన్నీ రాశారు, దేవుడు తెలుగులో మాట్లాడా, హెబ్రీ భాషలో మాట్లాడా, ఏ భాషలో మాట్లాడాడు అన్నారు. అదేంటి, తెలుగు భాషలోనే మాట్లాడాడు అన్న, బైబిల్ గ్రంథం రాసింది ఒరిజినల్గా హెబ్రీ భాషలో కదండి అన్నారు. నిజమే, హెబ్రీ భాషలో బైబిల్ రాయబడిన మాట వాస్తవమే. అయితే దేవుడికి భాషలు అన్నీ రావా? అన్ని భాషలు వచ్చు. నాకు దర్శనం చూపించాడు, నాకు తెలుగు చూపించాడు. తమిళయానికి దర్శనం చూపితే తమిళం మాట్లాడతాడు, కాబట్టి తెలుగు భాషలోనే మాట్లాడాడు. అంతేగాని హెబ్రీ భాషలో బైబిల్ రాయబడింది కదా అని చెప్పి దాంట్లో మాట్లాడతాడా అని నేను అన్నా. సరే, ఎనీహో వాళ్ళకున్న డౌట్ అది. వాళ్ళకేంటంటే యేసు ప్రభు వారు గొప్ప దేవుడు అంటే ఇష్టపడాలని వారు మరి రకరకాల డౌట్లు చెప్తూ ఉంటారు. కానీ విషయం చెప్తున్నా, మరి ఈ భాషలు ఎందుకు, అదే నేను చెప్పేది ఏంటంటే అసలు ఈ భాషల వల్ల ఏంటి ఉపయోగం, భాషలు మాట్లాడే వాళ్ళతో మరి సన్నిహిత సంబంధం పెట్టుకుని అసలు ఏంటి దీనివల్ల మీకు లాభం అంటే, అబ్బో దేవుడితో నిత్యం ఆనందమే మాకు, గంటల తరబడి దేవుడితో మేము మాట్లాడుకుంటాం అంటున్నారు. అందరికీ ఉండదు ఈ వరం, చాలా కొద్ది మందికే ఉంటుంది, ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు ఆ వరం ఉన్న వాళ్ళకి. ఈ భాషలతో మాట్లాడే వాళ్ళకి క్షేమం ఎవరికి అంటే క్షేమాభివృద్ధి వాళ్ళకే కలుగుద్దని పౌలు గారు రాశారు. నిజమే, ఎవరికి క్షేమం కలుగుద్ది భాషలతో మాట్లాడటం వల్ల? వాళ్ళకి దేవుడితో ఎక్కువ మాట్లాడి దేవుడితో నిమగ్నమైపోయి దేవుడిలో లీనమైపోతారు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాభం కలుగుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన వరాలన్నీ ఇతరులకు ఉపయోగపడటానికి ఉపయోగం ఉంది, కానీ ఈ యొక్క వాటిలో మనం ఏదో మనం ఆ యొక్క భాషలో దేవుడి భాషలో ఆయనతో మాట్లాడుతుంటే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. కానీ వాళ్ళకు వాళ్ళు క్షేమాభివృద్ధి కలగజేసుకుని పరలోకంలో వాళ్ళు మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి భాషల వరం. ఇంకోటి ఏంటంటే, ఈ భాషలు అనేవి అన్ని జనులకే సూచనగా ఉన్నవి అని చెప్పేసి పౌలు గారు పత్రికలో రాశారు. దీన్ని అందరూ కూడా ఏదో చెడ్డ అర్థాలు
వేరే వేరే చెడ్డార్థాలు తీసి మాట్లాడుకోవటం చూశా. వాళ్ళకి అర్థం కాక అసలు విషయం ఏంటి అని నేను గ్రహించి చూశా. ఈ భాషల వల్ల అన్యజనులకే సూచికమై ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఎవడైనా అన్యజనుడు చూస్తే భాషలు మాట్లాడటం వాడు అమాంత నేలమైపడి అయ్యో ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని అనుకుంటాడు ఖచ్చితంగా. ఎవరికీ తెలియని భాష ఒక ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఎట్లా మాట్లాడతాడు, నువ్వు ఎవరినైనా మాట్లాడమని మాట్లాడతారా అంటే వీళ్ళ దేవుడు వీళ్ళ నాలుకని అలా మనకు తెలియని భాష మన నాలుకు తిరుగుతుందా? తిరగదు. కానీ అన్య భాషల్లో నాలుగు తిరిగిపోతుంది అంటే అర్థం దేవుడు తిప్పుతున్నాడు. ఇది చూసిన ఒక అన్యజనుడు అమాంతం ఈయనే దేవుడు అని గ్రహించాలి. అందుకు ఈ భాషలు ఉపయోగపడతాయని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అంతే తప్ప అన్యజనులకి సూచికమై ఉంది, అన్యజనులకే ఇది కానీ మనకు కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అన్యజనులు ఆశ్చర్యపడి అన్యజనులు దేవుడిని గ్రహించడానికి వీలవుతుంది ఈ భాషల వల్ల. రెండోది భాషల వల్ల ఎవరు భాషల వారు పొందుకుంటారో వారికి దేవుడితో సన్నిహిత సంబంధం కలుగుతుంది. ఈ భాషల వరం ఏంటి అసలు అంటే నిజంగా కూడా ఎవరికైనా ఆశ్చర్యమైనటువంటిది. అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో చెప్పబడింది ఏంటి అంటే, సరే అంతా చెప్పాలంటే మనకి అవదు కానీ కొంచెం చెప్పి దాన్ని వివరించి మీకు చెప్తా. అపొస్తల కార్యం 2వ అధ్యాయం 7-8 వచనాలు ఇలా చెప్తున్నాయి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలేయులు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ఇదేమి అని పలికిరి. అలా పలికిన వారు ఎవరెవరంట, పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతేమీయులు, యూదయవారు, కప్పదొక్కేవారు, పొంతువారు, ఆసియవారు, ప్రుగ్రియవారు, పంపులియవారు, ఐగుప్తువారు, లిబియావారు, రోమా నుండి వచ్చినవారు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీలు, ఇట్ట 16 జాతులు 16 భాషల నుంచి వచ్చిన మనుషులు అనుకున్నారట. అక్కడ దేవుడేం చెప్పాడు, పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండండి అన్నప్పుడు, మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు 120 మంది అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళ మీద దిగిపోయాడు. విభాగింపబడినటువంటి అగ్నిజ్వాలల్లాగా వాళ్ళ మీదకు వచ్చేసి వాళ్ళు మాట్లాడేస్తున్నారట. ఎవరో ఈ 120 మంది శిష్యులు 12, అందులో మరియమ్మ గారు ఉన్నారు, అనేక మంది అక్కడ వాళ్ళందరూ కూడా మాటలు ఈ యొక్క భాషలు మాట్లాడేస్తున్నారు. ఇది ఒక సూచన. భాషలు అసలు మనకు రాని భాష మాట్లాడుతున్నామంటే ఎంత గొప్ప దేవుడు కాకపోతే మన నాలుక మీద ఆ మాటలు వచ్చేటట్టు చేస్తాడు. ఈయనకి అసలు తెలియదు. ఏంటి అక్కడ జరిగిన విషయం అంటే, యేసు ప్రభు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారట, ఇక్కడ ఉన్నటువంటి 16 దేశాల నుంచి వచ్చిన మనుషులకి అర్థమయ్యే భాషలు. ఇప్పుడు మనం తమిళనాడు ఎక్కడికో వెళ్ళాం, మన తెలుగు అందరూ అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు తమిళ, అక్కడ తమిళ అని ఒకడో స్టేజ్ మీదకి వచ్చి తెలుగులో మాట్లాడుతున్న మనకు ఆశ్చర్యంగా ఈయనకేంటి తెలుగు మాట్లాడుతున్నాడు ఏంటి ఎట్లా వచ్చింది ఈయనకి అనుకుంటామా లేదా. అట్లాగే అస్సలు తెలుగే తెలియని ఆయన తెలుగు మాట్లాడేస్తాడు అక్కడ, ఎట్లా జరిగింది ఇది? అట్లాగే మన భాషలో వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళంతా యూదులు కానీ అక్కడికి అక్కడక్కడ వలసపోయి ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఊళ్ళలో ఉన్నారు ఎప్పుడు వీళ్ళ తాతల కాలం నుంచి. మరి వీళ్ళకి ఈ భాష యూదుల భాష వస్తుందా? వీళ్ళకి రాదు. వీళ్ళ తాతల కాడి నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు వీళ్ళు. వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే పెంతుకోస్తు పండగ కానీ వచ్చారు వీళ్ళు. యూదులకి పెంతుకోస్తు పండగ అని ఉండేది. ఆ పెంతుకోస్తు పండగకి యూదులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వస్తారు. అంతకితమైతే పాత నిబంధన గ్రంథంలో ఆ పెంతుకోస్తు పండగ ఉన్నా అప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ములు దిగటం అనేది లేదు. అది ఏదో పెంతుకోస్తు ఆచారం ప్రకారం ఆ పండగ జరుపుకొని ఎవరు ఊరుకోవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, దానికోసం వచ్చారు. కానీ ఆ రోజు దేవుడు పరిశుద్ధాత్మని ఆ రోజే పంపించాడు ఇక్కడికి. ఇవింత అనుభవం. అంతగత వల్ల వీళ్ళు అనేక దేశాల నుంచి పెంతుకోస్తు పండుగ రాదు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళ భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష వీళ్ళకి తెలియదు. ఏదో ఆచారం ప్రకారం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. కానీ ఈరోజు వీళ్ళ భాషలో అక్కడ నిలబడిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఊరు యూదులు, ఏ ఊరు యూదులు, ఆ ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యూదులు వేరే భాషలతో మాట్లాడేస్తున్నారు. ఎవరు ఎవరు చూస్తే అరే మన భాషలో మాట్లాడుతున్నారు, మన భాషలో మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారు. బహుశా నేను అనుకోండి ఎక్కువగా పేతురు గారు మాట్లాడాడు, ఆయన ఇట్లా మాట్లాడి ఉండొచ్చు. ఆయన ముందు ఒక భాషలో మాట్లాడి అక్కడ కాపి మళ్ళీ ఇంకొకటి భాషలో మళ్ళీ ఇంకొక భాషలో మాట్లాడి ఉండొచ్చు.
దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళ భాషల్లో ఆ మాటలన్నీ అన్ని దేశాల వాళ్ళకు ఉపయోగపడే అర్థం తెలిసే విధంగా ఆ యొక్క యేసు ప్రభు గురించి మరణాన్ని గురించి ఆయన దేవుడు అని చెప్పేశారు. అందుకనే 3000 మంది ఆ రోజు జాయిన్ అయిపోయారు ప్రభువులోకి. భాషలో వాళ్ళ భాషలో ఎవరి భాషలో వాళ్ళకి చెప్పేశారు కాబట్టి వాళ్ళందరూ అనుకునేవాళ్ళు ఏంటంటే అసలు వీళ్ళు గలిలయ్యరు కారా, యాక్చువల్గా శిష్యులందరూ గలిలయ్యరు, వీళ్ళేంటి మన ఊళ్ళో ఏదో ఎక్కడ ఖండాంతరాలు ఏదేదో దేశాల్లో ఉండవు, మన భాష వేరు, మన తాతల కాలంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళం మనం, మన భాషలో ఈ గలీలయులు ఎట్లా మాట్లాడతారు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చదివిన వాళ్ళంతా కూడా వాళ్ళు అనుకుంటారు. కొంతమంది అయితే ఏమనుకున్నారట, కొంతమంది కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. వాళ్ళు నోట అంటే ఏ వ్యవస్థ అంటే ఏంటో, కొత్త మద్యంతో నిండి ఉన్నారు వీళ్ళు అంటే అప్పుడు పౌలు గారు లేస్తాడు, అయ్యా కొత్త మద్యం కాదు నాయన, జరిగింది ఏంటి అంటే ఇప్పటికి 735 సంవత్సరాల క్రితం యోవేలు అనేటువంటి ప్రవక్త ఒక మాట చెప్పాడు. ఏ కాలం 735 సంవత్సరాల కాలం అంటే అదే ఇందాక చెప్పుకున్న ఆహాబు చరిత్ర, ఏలియా ఎలిషా అయిపోయిన తర్వాత ఆ కాలంలో 740 ఆ ప్రాంతాల్లో ఏలియా ఎలిషా ప్రవక్తల కాలంలో యోవేలు కూడా లేచాడు 735 ఆ ప్రాంతంలో ప్రభు రాకముందు. అప్పుడు ఆయన దేవుడు ఆత్మచేత ఏమి రాశాడు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దేవుడికి స్తోత్రం. అసలు వీళ్ళని వాళ్ళని కాదు, నా ఆత్మను కుమ్మరించేస్తాను అబ్బాయి అన్నాడు. ఇటువంటి ఆత్మ అభిషేకం కుమ్మరింపు అనేది ఇదివరకు ఎప్పుడైనా ఉందా? లేదు. వాగ్దానం చేశాడు దేవుడు. ఎట్లా వచ్చింది ఇది అని అంటే ఇదివరకు కూడా దేవుడు ఆత్మతో నడిపింపబడ్డారు, ప్రవక్తలు దేవుడు ఆత్మతో చెప్పారు, కానీ ఇట్లా కుమ్మరింపు లేదు. ఓ దర్శనాల మీద దర్శనాలు వచ్చేయటం, కలలో దేవుడు మాట్లాడేయటం, మరి ఆత్మ కుమ్మరింపు అనేది మరి కుమారులు కుమార్తెలు ఎవరు పడితే వాళ్ళు ప్రవచిస్తారు, మీ పనివారు పనికత్తెలు కూడా ప్రవచిస్తారని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరు అయినా దేవుడి యొక్క ఆత్మను పొందుతారు అని ఉంది. ఎప్పుడు పొందుతారు ఇదంతా? యేసు ప్రభువారు శిలువ యాగం చేసిన తర్వాత ఆయన రక్తం చేత మనకు కొన్నటువంటి ఈ యొక్క వరాలు ఇవన్నీ. కాబట్టి ఆదరణకర్త వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయని, ఆదరణకర్త ఎప్పుడు వచ్చాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా మీరు చెప్పిన విధంగా మొత్తం క్రయధనం అంతా చెల్లించేశా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత ఆదరణకర్తను ఇక్కడికి పంపారు. ఆదరణకర్తను ఏం తీసుకొచ్చాడు? ఆదరణకర్త ఇవన్నీ తీసుకొచ్చాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం, పరిశుద్ధాత్మ అభిషేకం తీసుకొచ్చి ఈ యోవేలు చెప్పిన ప్రవక్త చెప్పాడు కదా ఇవన్నీ వస్తాయని. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ అంటే యేసు ప్రభు వారు చేసిన శిలువ యాగం ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చేటకు తీసుకొచ్చేసాడండి. ఇచ్చేసాక సిద్ధం, కానీ నాకు వద్దు అంటావమ్మో నువ్వు, వద్దంటే ఏం బాధలేదు, వద్దంటే వదిలేస్తాం. అది ఇప్పుడు జరిగేది. మనం వద్దు, మాకెందుకండి ఇవన్నీ ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు, ఆ వరాలు ఎందుకు అని నువ్వు ఊరుకుంటావు. ఊరుకో, నీకు కావాలంటే ఇవ్వటాకే చేసుకొచ్చి అట్టు పెట్టా. అన్ని జనులకు అందరికీ క్రయధనం చెల్లించి, అబ్బాయి నేను చేసినటువంటి ఈ త్యాగాన్ని నువ్వు ఒప్పుకుంటే నిన్ను నరకానికి తప్పించే అంత గొప్ప క్రయధనం నీ కోసం కూడబెట్టా, నువ్వు ఒప్పుకుంటావా అంటే నాకు వద్దండి మీరు అని అంటాడు ఒక అన్యజనుడు. దేవుడేమైనా శిక్షిస్తాడు అతన్ని? వద్దంటే నీ ఇష్టం అబ్బాయి, కావాలంటే తీసుకో, నీకోసం నేను తెచ్చిపెట్టా. అలాగే ఇక్కడ కూడా ఈ వరాలన్నీ తెచ్చి ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు, తీసుకొచ్చాడు. నీకు కావాలా అడుగు, ఆత్మశుద్ధితో యథార్థతతో నువ్వు ప్రార్థించు, నీ యొక్క ఆసక్తి మేరకు నేను ఇస్తా. ఒకవేళ నాకు వద్దు అంటావా, నిన్నేం చేయను, అంతే, నేనేం చేయను, నీ యొక్క పరలోకం నీకు వస్తుంది కాదంటలా, కానీ అక్కడ పొందే మహిమ, ఏ మహిమ నువ్వు పొందదలుచుకున్నావు ఆ మహిమ పొందటానికి ఇది ఉపయోగపడుతుందండి. కాబట్టి ఎంత యేసు ప్రభు వారు శిలువ త్యాగం చేసి సంపాదించినటువంటి ఈ యొక్క వరాలు మనకు వద్దంటేంటి? కావాలి, తీసుకోవాలి, తీసుకుని మరి దాన్ని ఉపయోగించుకోవాలి. నిజంగా నేను వృద్ధాప్యంలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత నాకు దేవుడు దర్శనాలు చూపించాడు, 100 దర్శనాలు చూపించాడు. మీ వృద్ధులు కలలు కందరు, ఇది నా విషయంలో రుజువైనట్టుగా అనిపిస్తుంది నాకు. నాకే కాదు అనేక మందికి చూపిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క వచనాలు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది. ఈ యొక్క భాషల వరం గురించి ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
కాబట్టి భాషల వరం మీకు అర్థమైంది కదా. మన యొక్క ఎవరి భాష ఉంటే ఆ భాషలోనే వాళ్ళు మాట్లాడగలగటం భాషల వరము. భాషల వరము ఇంకొక ఇంకా ఇంకా ఉన్నాయి దీంట్లో. దేవుడి భాషలో దేవుడితో మాట్లాడేది భాషల వరము. ఇంకోటి ఏంటంటే ఒకవేళ భాషలు వస్తే కానీ దాని అర్థం తెలియదు అంతే కదా. వీళ్ళు ఏనాడైనా కూడా ఇంగ్లీషు అసలు తెలియని మనిషి ఇంగ్లీష్ మాట్లాడేశాడు అనుకో దేవుడి యొక్క ఆత్మతో. అయిపోయిన తర్వాత ఆ యొక్క మాటలు అయిపోయిన తర్వాత నువ్వు ఇందాక మాట్లాడేవే ఏంటి అబ్బాయి అంటే చెప్తాడా? చెప్పలేడు. దేవుడు నోటి మీద పెట్టి ఆ నాలుగుని తిప్పి మాట్లాడిస్తున్నాడే తప్ప ఈయనకి ఇంగ్లీష్ తెలుసా అసలు? తెలియదు. అట్లాగే ఈ యొక్క భాషలు అనేవి వీళ్ళకి తెలుసా అసలు? తెలీదు. యేసుప్రభు శిష్యులు ఆ రోజు అందరి భాషల్లో మాట్లాడేశారు. ఆ తెల్లారి వెళ్ళి ఇంకొక క్రేతీయుడో ఎవరో వెళ్ళి అయ్యా నా భాషలో ఇదే అని చెప్పమని చెప్తాడా? చెప్పడు. దేవుడి యొక్క అభిషేకం ఆయన మీద కుమ్మరించబడినప్పుడు ఆయనకి తెలియకుండానే ఆ భాష ఆయన నోటి ద్వారా వస్తుంది. అంటే నాలుకనే దేవుడు తిప్పుతాడు అట్లా అట్లా. అయితే ఈ యొక్క వేరే భాషల్లో మాట్లాడేటప్పుడు ఆ భాష యొక్క అర్థం ఆయనకి తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు వాళ్ళ భాషలో మాట్లాడాలని తెలుసు. వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ భాషలో ఈయన మాట్లాడాడు. మరి ఎవరికి తెలియాలి? ఆయనకి తెలియదు కదా, మాట్లాడిన భాష అయితే ఆయనకి తెలియదు కదా. కాబట్టి దీని అర్థం కావాలన్నప్పుడు మళ్ళీ అది కూడా నువ్వు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని చెప్పాడు పౌలు గారు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థన చేస్తే దాని అర్థం కూడా చెప్పే విషయం చెప్తాడు. లేకపోతే ఒకరికి ఆ భాషల్లో మాట్లాడే వరం ఒకరికి ఇచ్చి భాషల అర్థం చెప్పే వరం ఇంకొకరికి ఇస్తాడు ఒక్కోసారి. కాబట్టి వాళ్ళు చెప్తాడు. కాబట్టి ఇదంతా ఎందుకు అని అంటే దేవుడు ఇచ్చాడు ఈ వరము దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి అని చెప్పి భాషల వరం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం ఈ భాషల మీద విపరీతమైనటువంటి విస్తారమైనటువంటి వాక్యాలు ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలు అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ భాషలు మాట్లాడారు మార్కు సువార్తలో కూడా ప్రభు చెప్తాడు. నమ్మి బాప్తిజం తీసుకున్న వాళ్ళు రక్షింపబడతారని చెప్పి ఎవరైతే ఈ అట్లా నమ్మి బాప్తిజం తీసుకుంటారో ఎవరు దేవుణ్ణి నమ్ముతారో వారికి అనేక విషయాలు మరి శక్తులు నేను ఇస్తున్నానని చెప్తాడు మార్కు సువార్తలో. ఆ విషయం ఇక్కడ మీకు చెప్పి ఇంకో దానికి నేను వెళ్ళాలనుకుంటున్నా. అదేంటి అంటే మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని చెప్పాడు ప్రభు. ఏమనగా నానామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు అని చెప్పడం జరిగింది. పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు చూడు వారు స్వస్థనుదురు అని వారితో చెప్పేది. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి వస్తుందని కాదు కానీ కొంతమందికి వస్తాయి. ఇప్పుడు భాషలు అందరికీ వస్తాయా? నమ్మిన వారికి భాషలు మాట్లాడతారంటే యేసు ప్రభును నమ్మిన వాళ్ళు అందరూ భాషలు మాట్లాడతామా? కాదు. కానీ కొంతమందికి వస్తాయి. యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేసే స్వస్థ అందరికీ వచ్చేస్తుందా? ఎవరు చేతులుంచినా? కాదు, కొంతమందికి వస్తుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవారి ద్వారా కొంతమందికి కొన్ని వరాలు ఇవ్వటం ద్వారా జరుగుతుంది. అసలు జరిగిద్దా లేదా అని అనిజనులు ఇటువంటి దాటిని అంటారు. స్వస్థత వస్తుంది అన్నారు కదా, మరి ఈ జబ్బు వచ్చింది మీరు ప్రార్థన చేస్తే ఎందుకు తగ్గలేదంటే అన్నీ తగ్గవు. ఎన్ని తగ్గాలని యేసుప్రభు వారు నడయాడినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించారంటే మొత్తం ఆ ఊళ్ళో ఉన్న చచ్చిపోయిన వాళ్ళు అందరూ బ్రతికించలేదుగా. ఆ యొక్క సూచక క్రియలు కొన్ని చేస్తాడు ఆయన, ఆయనకు ఎదురు పడినవన్నీ చేశాడు. అట్లాగే ఇక్కడ కూడా భాషలు ఎవరు మాట్లాడాలి, కొంతమంది మాట్లాడారు చాలు. కొంతమందికి ప్రార్థన చేస్తే ఆ వరం ఉన్న వాళ్ళకి స్వస్థతలు వస్తాయి చాలు. అది ఉందా లేదా అనేది కావాలి. అసలు లేని దానికంటే ఉందది, అందరికీ వస్తాయని కాదు కొంతమంది. కాబట్టి ఈ వరాలు ఉన్న వాళ్ళ ద్వారా ఇవన్నీ చేయిస్తాడు. ఈ భాషలు ఇవన్నీ ఉన్నాయే దేవుడు చెప్పాడు. ఎట్లా ఇవన్నీ వస్తాయి అన్నాడు? ఎట్లా వస్తే ఆయన సిలువ త్యాగం ద్వారా. ఆదరణకర్త అంటే యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఎవరికి? ఆయన ఇవ్వదలుచుకున్న వాళ్ళకి, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిన వాళ్ళకి. ఏ వరం కావాలో ఆ వరాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. అటువంటి సందర్భాలు కొన్ని చెప్పుకుందాం. కొన్ని చెప్పుకుంటే అపొస్తల కార్యం 1వ అధ్యాయం ఇందులో చెప్పింది ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఈ శక్తి గురించి చెప్తారు. ముందు పరిశుద్ధాత్మ వరాలు ఈ భాషల వరంతో డానియల్ జయంత్ గారు ఆయన తాడిపత్రిలో పరిచయం చేస్తారు.
ఆయన చెప్పేది ఏంటి అంటే నేను నిత్యము దేవుడితో మాట్లాడుకుంటాను భాషల్లో దానివల్ల నాకు ఆయనకే తెలుస్తుంది ఆనందం అంటూ చెప్తుం జరిగింది ఈ భాషలో డాక్టర్ ఆనంద శిరా గారు 18 రోజులు వరుసగా నేను భాషలతో మాట్లాడాను అని చెప్పారు అలాగే డిజెస్ దినకర్ గారు ఆ భాషలతో మాట్లాడటం ఆయన ఆయన విషయంలో జరిగింది అలాగే థామస్ గారు దహించాగ్ని ఆయన కూడా భాషలతో మాట్లాడటం నేను కూడా విన్నాను భాషల వరం ఉంది ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది ఆయనకి అయితే అందరికీ వస్తుందా లేదా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునే వాళ్ళకి అందరికీ వస్తుందా అనే కాదు కొంతమందికి అయితే ఉంది అది రుజువులు అన్నమాట అపొస్తల కార్యములో 10వ అధ్యాయం 44 48 అది కొంచెం విస్తరించుకోవాలి అది ఆ తర్వాత అపొస్తల గారి 19వ అధ్యాయం ఈ రెండు ఇన్సిడెంట్లతోటి మనం ముగించుదాం అపొస్తల కార్యము 10వ అధ్యాయం 44 48లో ఏంటి అంటే పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగిను సున్నత పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వారు అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడి చూసి విభ్రాంతి పొందరు ఏలనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని గణపరచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం కలగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిజం పొందవాలని ఆజ్ఞాపించాను తర్వాత కొన్ని దినములు తమ మీద ఉండమన్నారు మీకు అందరికీ తెలిసిన విషయమే కొర్నేలి అనే కొర్నేలి గారి ఇంట్లో ఏం జరిగిందని ఇటలీ దేశపు పటాలాధిపతి అయినటువంటి కొర్నేలి గారు అన్యుడు ఆయన దగ్గరికి పేతురు పంపించాడు దేవు పేతురు ఏమనుకుంటున్నాడు మన యొక్క యూదులకే మనకే దేవుడు కదా ఈ అన్యులకి ఈ పరిశుద్ధాత్మ ఏంటో ఆ కథ ఏంటో వాళ్ళకి ఏమి ఉండదు అని అనుకుంటున్న సందర్భంగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఏం చెప్తాడో చూద్దాం పేతురు గారు ఏం చెప్తాడో చూద్దామని అక్కడ ఉన్నటువంటి అన్యులందరూ అక్కడ సమావేశం అయ్యగా ఇక అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిపోయింది కొంతమంది అంటుంటారు ఆ పరిశుద్ధాత్మ దిగటం అదంతా పెద్దగా ఎక్కడ ఉందండి ఇదంతా నిజమా అంటుంటారు మన కళ్ళ ముందే పరిశుద్ధాత్మ దిగటం కార్యాలు జరగడం మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ మన ఒక్కళ్ళకే యొక్క యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళకే సొంతం కాదు ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళ మీదకి అది వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళ ఆసక్తితో దానికి కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళు అసలు పేతురు గారు ఏం చెప్తాడో విందామనే ఆసక్తి ఉందే అది చూశాడు దేవుడు అది చూచి వాళ్ళ మీద ఆత్మను కుమ్మరించేశాడు కాబట్టి వాళ్ళందరూ అర్హులే యేసు ప్రభువుని ప్రతి వాళ్ళు అంగీకరిస్తూ యేసు ప్రభువు నిజముగా పక్షపాతి కాడని నేను గ్రహించి ఉన్నానని పేతురు గారు చెప్తాడు అక్కడ ఆయన పక్షపాతి కాడు ప్రజలందరి ఎడల అసలు ఈ భాషలు అనేవి అన్యజనుల నోటి అంట అక్కడ వచ్చేసింది పేతురు గారు సమక్షంలో జరిగింది అక్కడ ఇది జరిగి ఈ యొక్క పునరుద్ధాన ఆ యొక్క మేడగదిలో జరిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దిగిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగిందని చెప్పి రాయబడడం జరిగింది ఎక్కడ కొర్నేలి ఆ తర్వాత ఎఫ్సి సంఘం వచ్చింది ఇది 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క 120 మంది మేడగది అనుభవం తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎఫ్సి సంఘంలో అపొస్తల కార్యం 19వ అధ్యాయం 6-7 చదువుకుందాం 6-7 తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిను అప్పుడు వారు భాషలతో మాట్లాడటకు ప్రవచించుటకు మొదలుపెట్టి వారందరూ ఇంచుమించు 12 పురుషులు ఇది ఎఫ్సి అనేటువంటి ఊళ్ళో జరిగినటువంటి సంఘటన అక్కడ జరిగిన విషయం ఏంటంటే పౌలు ప్రైపదేశంలో సంచరించి ఎఫ్సుకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందితురు వారు యోహాను బాప్తిజం అని చెప్పారు అందుకు పౌలు మరి యోహాను చెప్పాడు కదా తనకు వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మ బాప్తిజం అని చెప్పాడు కదా అని చెప్పి వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుకు ప్రవచించుకు మొదలుపెట్టిది వారందరూ ఇంచుమించు 12 పురుషులు ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఈ భాషల వరం కుమ్మరింపబడిందని చెప్తున్నా మేడగది అనుభవం తర్వాత అనేక సందర్భాల్లో దేవుడు ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించి అనేక మంది జనుల అన్యజనుల నోటి వెంట అన్య భాషలు వచ్చేట్టుగా ఆ యొక్క కొత్త భాషలు వచ్చేట్టుగా చేశాడు దీంట్లో ఉన్న గొప్పదనం ఏంటి అంటే మరి థామస్ గారు చెప్పటం థామస్ గారు దహించగ్ని ఆయన చెప్పేది ఏంటంటే
అన్య భాషలు వచ్చినప్పుడు మనకు అసలు ఆ భాష తెలియదు కాబట్టి మైండ్ ఆలోచించి ఈ మాటలు చెప్పాలని మైండ్ ఆలోచించదట నాలుక చివర నుంచే ఇవి వచ్చేస్తుంటాయి నాలుకని దేవుడి యొక్క ఆత్మ తిప్పేస్తుంటది లోపల ఇది చెప్పాలని వాళ్ళు ఏం అనుకోరు ఎందుకంటే ఆ భాష తెలియదు కాబట్టి భాషే తెలియదు కాబట్టి ఇది చెప్పాలని వాళ్ళు ఏ మైండ్కి ఆలోచన ఉండదు దానంతట అదే నాలుక మాట్లాడేస్తూ ఉంటుంది ఇది మా అనుభవం అని చెప్పాడు థామస్ గారు ఇది గొప్ప విషయం కదా నాలుక దానంతట అదే మాట్లాడటమే కదా ఆ భాష మనకు తెలియదు కానీ నాలుక మాట్లాడుతుంది అంటే దేవుడు చేస్తున్నాడు మరి ఏంటి ఈ భాషల్లో గొప్పదనం అంటే ఇదే గొప్పదనం ఇది చూసినవాడు ప్రతివాడు కూడా ఈయనొక్కడే దేవుడు ఈయనొక్కడే శక్తివంతుడు ఏదైనా ఆయన ఒక్కడే చేయగలడు ఇంకెవరూ చేయలేరు ఆ భాష ఏంటో తెలియంది ఆ భాష నోట్లో నాలుక మీద నుంచి ఎట్లా నడయాడుతుంది పోనీ ఈయనకి ఇది వరకు వచ్చా అంటావని అది అయిపోయిన ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ భాషను అతనికి చెప్తే తెలుసుదా తెలియదు దేవుడు ఆత్మ ఆయన మీద ఉన్నంతసేపే మాట్లాడతాడు ఆ తర్వాత ఇక మాట్లాడటం ఆ భాష రాదు ఆయనకి ఆ కాసేపు కాబట్టి ఇది ఎందుకు అంటే చూచిన ప్రతి వాడు కూడా ఈయన ఒక్కడే దేవుడు ఈ దేనికైనా సమర్థుడు అని తెలియటం కోసం మరి మనం ఎంత కష్టపడి దేవుడు ఆ ఇన్ని చోట్ల చెప్పించినటువంటి ఈ వరాన్ని ఇదిగో మీరు ప్రతివాడు భాషలతో మాట్లాడతాడని మార్క్ సువార్తలో దేవుడే చెప్పాడు యేసు ప్రభు వారు యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు కంటే ముందు 735 సంవత్సరాల క్రితమే భాషలు మాట్లాడతారు మీ వాళ్ళంతా నా ఆత్మ కుమరిస్తానని చెప్పించాడు ఆ తర్వాత శిష్యుల ద్వారా రకరకాలుగా మరి కొర్నేలి వాళ్ళ ఇంట్లో అన్ని జనుల మీద వచ్చి భాష మాట్లాడటం జరిగింది అలాగే ఎఫ్సిలకి ఈ యొక్క భాష మాట్లాడటం వచ్చింది ఇప్పుడు దైవజనులు భాష మాట్లాడుతున్నారు అటువంటి భాషలు మాట్లాడేవాడు డానియల్ దయంత్ గారు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాడు ఆయన చర్చల్లో చాలామందికి వచ్చింది ఇది మరి మిగతా చర్చలు ఎందుకు రావట్లేదు వాళ్ళు అడగట్లేదు ఇది కావాలని కోరుకోవట్లేదు నా చర్చలు అయితే నన్ను చూచిన వాళ్ళు నా యొక్క సంఘ సభ్యులు అయితే అనేక మంది తీవ్రంగా కావాలని కోరుకుంటున్నారు నా కళ్ళ ముందు అనేక మంది ఈ యొక్క భాషను మాట్లాడుతున్నారు అని చెప్పాడు ఆయన నువ్వు కోరుకోవట్లేదు రావట్లేదు కాబట్టి ఆ కోరుకుంటే బట్టి వస్తుంది దేవదాసయ్య గారు కూడా అదే చెప్పారు బైబిల్ విషయంలో ఇదిగో కోరుకోండి వస్తుంది మేము కోరుకుంటున్నాం మాకు వస్తుంది అలాగే మీరు కోరుకోవట్లేదు మీకు రావట్లేదు దేవుడు దానికి బాధ్యుడు కాడు కోరుకోండి అసలు ఉంది నాకు కావాలి అని కోరుకోండి పొందండి ఉన్నటువంటి ఆ బహుమానాన్ని ఎందుకు మీరు జారవిడుచుకుంటారు అని చెప్తున్నారు కాబట్టి ఉన్న అవకాశం నా అభిప్రాయం కూడా ఏంటంటే కోరుకుందాం కష్టపడదాం మరి నిజంగా వాళ్ళంత కష్టపడినట్టుగా మనం కష్టపడలేమేమో కానీ కష్టపడదాం దేవుడిస్తే తీసుకుందాం దేవుడి స్తోత్రం మరి కాబట్టి ఈ యొక్క భాషల వరం ఇంతటితో ముగిద్దాం ఆ తర్వాత చిన్న చిన్నటువంటి ఆ యొక్క వివరణలతోటి చెప్పేటువంటి ఆ యొక్క మిగతా వరాలన్నీ గురించి తర్వాత ఎపిసోడ్లో మనం చూసుకుందాం ఈరోజుకి ఇది 77వ ఎపిసోడ్ ముగించాం తర్వాత ఎపిసోడ్లో మిగతా భాషల గురించి తర్వాత ఆత్మ వరాల గురించి ఆత్మ ఫలాల గురించి కూడా మాట్లాడుకుందాం దేవుడి స్తోత్రం ఈ యొక్క మాటలని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా కృపకల దేవ ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి ఈరోజు ప్రభు ఈ యొక్క 77 ఎపిసోడ్ను కూడా నా నోటి ద్వారా మీరు పలికించారు బిడ్డలు హృదయం తెరిచారు ఈ యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ప్రభు అనేక మంది ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రభు నిరంతరం ప్రభు కాపు కాస్తూ మీకు మొరపెట్టుకునే విధంగా బిడ్డలను సమాయత్తం చేయండి అనేక మంది మీద మీ యొక్క ఆత్మను కుమరించండి వారికి ప్రభు ఈ యొక్క తలాంతు ద్వారా అనేక మందికి తండ్రి ఉపయోగపడే విధంగా చేయండి అంతేకాకుండా పరలోకంలో వారి మహిమను హెచ్చించమని ప్రార్థిస్తున్నా ఈ యొక్క మరి కార్యక్రమం వీక్షించడం బిడ్డలందరి మీద కూడా ప్రభు మీ కృపను విస్తరింపచేయండి అలాగే నన్ను నా పరిచర్యకు ముందు కూడా దీవించమని ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.